पिता पुत्र पवित्रात्मा नाममुना मन प्रभुवैन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्रात्म सहवासमु मी अंदरितो उंडुनु गाक परम पवित्रमुलु परम पूज्यमुलु परम रहस्यमुलु ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనము యోగ్యముగా కొనియాడే నిమిత్తం మన పాపములను మన తప్పిదాలను మన పొరపాట్లను ఒప్పుకొని క్షమాపణ కోరుతూ పశ్చాత్తాప హృదయముతో దేవుని పాదాలు పట్టి నాయనా ఇలాంటి తప్పులు చేయకుండా శక్తిని ప్రసాదించమని అడుగుతూ ఇలాంటి తప్పులు చేయను అని దేవునికి మాట ఇస్తూ క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరీ సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, మాకై మనవి చేయ పితకుటి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మిమ్ము పొగుడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఘనపరచుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించువారా మాకు దయచూపుము, లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకించుము. ఇతకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపములన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విదేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనిడు దాస్యము నుండి మమ్ము విముక్తులుగా చేసి మాకు నిత్య ఆనందమును అనుగ్రహించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు చూపాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. మొదటి పట్టణము ఎహెస్కేలు గ్రంథము 2:2 నుండి 5 వరకు. మొదటి పట్టణము ఎహెస్కేలు గ్రంథము 2:2 నుండి 5 వరకు. ఆ వాణి నాతో మాట్లాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపి నిలవబెట్టెను. ఆ వాణి ఇంకను ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుల చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకను చేయుచునే ఉన్నారు. వారి పూర్వకులు కూడా అటుననే చేసిరి. వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు. యావే ప్రభువుడైన నా సందేశమును వినిపించుటకుగాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినను వినకున్నను
తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని యుగ్రహింతురు. ఇదే ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురు గాక. మీ ఆత్మతో ఉందురు గాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. భక్తుడైన మార్కు గారు రాసిన శుభవార్తలో 6వ అధ్యాయములో 1వ వచనము నుంచి 5వ వచనం వరకు చదువుతున్నాను. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు వచ్చినవి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుతములను ఎట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు యోసేపు యోదా సీమోను అనువారి సోదరుడు కాదా, ఈయన అక్క చెల్లెండ్రులు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమున బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవించబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట 10 మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను. కాని మరి ఏ అద్భుతములను అచ్చట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామాలకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం 14వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ ఆదివారం పూట దేవుడు మనతో మాట్లాడుతూ ఒక ప్రక్క ఖండిస్తూ మరొక ప్రక్క ప్రేమను ఆదరణను మన పట్ల తనకున్నటువంటి గొప్ప ఆప్యాయతను ప్రకటిస్తున్నారు. ఈ వాక్యాలు మనం ఆలకించే ముందు మనలను మనం ప్రశ్నించుకోవడం మంచిది. ప్రతిరోజు ఈ ఆత్మ పరిశీలన అనేది మన ఆత్మీయ జీవితంలో ఈ క్రైస్తవ యాత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అన్నది బైబిల్ గ్రంథం ఎప్పటికప్పుడు చెబుతూ ఉంది. బైబిల్ చదివే ప్రతివాడికి ఒక ధైర్యం వస్తుంది, ఒక ఆనందం కలుగుతుంది. ఒక మహాశక్తి కలిగిన దేవుడే నన్ను సృష్టించినవాడు, ఆయన నా తండ్రి, ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నా బాగోగులన్నిటి కూడా ఆయనకు తెలుసు, ఆయనే నాకు అభివృద్ధిని ఇచ్చేవాడు అని నమ్మినప్పుడు, మనకి బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు కూడా దావీదు పాడుకున్న పాట మనం కూడా పాడుకోగలం. దేవుడే నా కాపరి అయితే నా జీవితంలో కొరత ఏముంటుంది? సమృద్ధి ఆయన ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నాకు ఆదరణని ఇస్తాడు, నాకు సలహా అని చెబుతాడు, నా బాధ్యతలన్నీ నిర్వర్తించడానికి జ్ఞానాన్ని ఇస్తాడు, కావలసినటువంటి ఉపాయాన్ని కూడా చెబుతాడు అని ఆయన నమ్ముకున్నాడు. ఆ పాట ఆయన హృదయం నుంచి వచ్చింది, పెదవుల నుంచి రాల. అందుకనే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దావీదు దేవుని స్తుతించడం మానల, దేవుని వైపు చూడడం మానల. దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తుకి హృదయానికి దగ్గరగా ఉన్నవాడు అని చెప్పవచ్చు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్నటువంటి యెహెజ్కేలు గ్రంథములో 2వ అధ్యాయములోని 2వ వచనము నుంచి 5వ వచనం వరకు ఈరోజు పఠనముగా ఇవ్వబడింది. దేవుని యొక్క ప్రణాళిక దానికి ముందుగా మనకు తెలుస్తోంది.
ఒకటో అధ్యాయంలో 28వ వచనాన్ని ఒకసారి చదివి మిగిలిన వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. అది వాన రోజున కనిపించు రంగుల వెల్లువలే ఉండెను. దేవుడు దర్శనమిస్తున్నాడు ప్రవక్త అయిన ఎహిస్కేలుకి. ఆ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆ దర్శనాన్ని చూసినప్పుడు వాక్యం చెబుతుంది ఆ ప్రవక్త పడిపోయాడట. విందా. ఆ కాంతి ప్రభు తేజస్సు వలె నుండెను. దానిని చూచి నేను నేలపై బోరగిల పడిపోతిని. అప్పుడు నేను ఒక స్వరమును వింటిని. ఆ వాణి నాతో. అప్పుడు మొదటి వచనం. ఇప్పుడు ముందు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే దేవుడు తన దర్శనాన్ని తన యొక్క ప్రవక్తకు అనుగ్రహిస్తున్నాడు. ప్రవక్తకు దేవుడు నేర్పిస్తాడు. ఆ ప్రవక్త ఆ మాటలు ప్రజల దగ్గర చెప్పాలి. ప్రవక్త తన సొంత మాటలు చెప్పడు, చెప్పకూడదు. ఒకవేళ అలా చెబితే అతను ప్రవక్త కాడు, దేవుని సేవకుడు అంతకంటే కాడు, తన సేవ తాను చేసుకున్నట్లవుతాడు. నాకు దేవుడు కనిపించాడు, పరిశుద్ధాత్మ నా మీద ఆవరించింది, ఇదిగో అని ప్రవచనం చెబితే అది నీదవుతుంది. కానీ దేవుడు నీకు కనిపించి నీవు దేవుని దగ్గర ఆలకించి సందేశాన్ని శ్రద్ధగా విని దానిని ప్రజల దగ్గరకు మోసుకొని వెళ్ళవలసిన బాధ్యత ప్రవక్తకు ఉంటుంది. అంటే ప్రవక్త దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని స్వరమును వినేవాడై ఉండాలి, దేవుని నామాన్ని కీర్తించేవాడై ఉండాలి, దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు ఎహెస్కేలు అనేటువంటి ప్రవక్తను దేవుడు పిలుచుకున్నాడు. ఆ ప్రవక్తను పిలిచి ఆ ప్రజల దగ్గరకు ఆయనే పంపిస్తా ఉన్నాడు. నెబుకద్నెజర్ అనేటువంటి చక్రవర్తి ఆ రోజుల్లో యుద్ధం చేసి ఆ ప్రజలను తన దేశానికి బానిసలుగా తీసుకొని వెళ్ళాడు. బలంగా, పుష్టిగా, జ్ఞానంతో, సలహా చెప్పగలిగి, ఏమంటారు, బాగా ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు లేక ఉన్నత చదువులు చదివిన వాళ్ళని తన దేశానికి తీసుకొని వెళ్ళాడు. ముసలాళ్ళని, ముక్కోళ్ళని, పనిచేయలేనటువంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అక్కడ బానిసలుగా వారు ఉన్నారు. ఈ బానిసలుగా ఉన్నటువంటి వారి సమయంలోనే ఎహెస్కేలు కూడా ఒకడు బానిసలలో నుంచి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకుని ఒక శుభ సందేశాన్ని అందించడం కోసం ఆయన పిలుచుకున్నాడు. ప్రవక్త నువ్వు వెళ్ళు, నువ్వు ఏం చెప్పాలి అని దేవుడు తన సందేశాన్ని వినిపించాడు. 2వ అధ్యాయంలోని మొదటి వచనాన్ని చదువుదాము. ఆ వాణి నాతో, నరపుత్రుడా, నీవు లేచి నిలుచుండుము, నేను నీతో మాట్లాడవలెను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైస్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఒక ప్రశ్న చాలా ప్రస్ఫుటంగా వివరంగా తెలుస్తుంది. కొంతమంది నాతో అన్నమాట, ఈ ఆర్సెం చర్చిలో జరిగే ప్రార్థనలప్పుడు కూర్చోవటం ఒకటి, నుంచోవటం ఒకటి, మోకాళ్ళేయటం ఒకటే, ఈ గుంజీలు ఏంటి ఫాదర్ గారు? మేమైతే చక్కగా కూర్చొని ఏం కదలకుండా వాక్యాన్ని వెంట మేము ప్రార్థన చేసుకుంటామని. క్రైస్తవులకు దేవుని వాక్యము వినేటప్పుడు ఒక భక్తి ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. దేవుడు తాను మాట్లాడాలి అనుకున్నప్పుడు ప్రవక్తనేమని చెప్తున్నట్టు స్టాండప్, గౌరవంగా నిలబడు. మాట్లాడేవాడు నీకంటే గొప్పవాడు, నిన్ను సృష్టించిన కర్త, అత్యంత గౌరవనీయుడైనటువంటి వాడు, పూజనీయుడైనటువంటి వాడు. ఆయన మాటలు పరిశుద్ధములు, జీవములు. ఆయన మాటలు వినేటప్పుడు క్రమముగా చేతులు జోడించి ఆయన సన్నిధిలో నిలబడాలి. సమయేలు ప్రవక్తతో చెప్పినటువంటి మాటలు, ఇదిగో ప్రభువా, నీ దాసుడు వింటున్నాడు, నువ్వు మాట్లాడు. ఎంత భక్తితో ఆ చిన్న పిల్లవాడు చెప్పాడు. ఆ గురువు గారు నేర్పించారు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, అత్యంతమైనటువంటి శ్రద్ధతో భక్తితో దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని స్వరాన్ని వినాలి,
ఆ స్వరము నీతో మాట్లాడుతుందని నమ్మాలి. అది జీవము కలిగినదని, నాకు మార్గమును చూపిస్తుందని, నాకు బలమునిచ్చి జ్ఞానమును చెబుతుందని, అన్నిటికంటే ముఖ్యంగా నన్ను రక్షిస్తుందని నమ్మి దేవుని సన్నిధిలో నిలబడి వాక్యాన్ని వినేవాళ్ళము కావాలి. యాకోబు పత్రికలో 1:21 ఆయన అంటాడు, సాత్వికతతో దేవుని వాక్యాన్ని వినాలి, అత్యంత గౌరవంతో వినాలి. ఎందుకని? ఆయన దేవుడు, మనము మనుషులము. మన కొరకై ఆయన వాక్యము దాచి మనకు నేర్పిస్తున్నాడు. అత్యంత భక్తితో ప్రవక్తలముగా పిలువబడిన మనం వినేవారిమై ఉండాలి, ఆలకించేవారిమై ఉండాలి. అందుకనే ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, స్టాండప్, నేను నీతో మాట్లాడుతున్నాను, నీతో మాట్లాడాలి, అనేక విషయాలు తెలియచేయాలి. నువ్వు నిలబడు అంటే ప్రవక్త నిలబడ్డాడు. 2 ఏమని చెప్తుందంటే, ప్రవక్త నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆవరించాడు. పరిశుద్ధాత్మ వాక్యము అక్కడ మాట్లాడడం ప్రారంభించింది. ఆ మాటల్లో 3 చదువుదాము. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయుల చెంతకు పంపిస్తున్నాను. వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నవారు, ఇంకను చేస్తూనే ఉన్నారు. వారి పూర్వీకులు కూడా అట్లా చేసి ఉన్నారు. కనుక నువ్వు వెళ్ళు. కానీ దేవుడు సిద్ధపరుస్తున్నాడు ప్రవక్తని, సమాజాన్ని ఎలా ఉంటుందని తెలియపరుస్తున్నాడు. నువ్వు వెళ్ళగానే నీ మాటలు వింటారని అనుకోవద్దు. నువ్వు వెళ్ళగానే గౌరవించి నమస్కరించి, అయ్యా నువ్వు మాతో మాట్లాడు, ప్రసంగం చెప్పని అనరు. మనల్ని అనుకూల సమయాలున్నాయి, ప్రతికూల సమయాలున్నాయి. కానీ నువ్వు భయపడకూడదు, కానీ నువ్వు నిరుత్సాహపడకూడదు అని దేవుడు పిలుచుకున్న ప్రవక్తను సిద్ధపరుస్తూ ఉన్నాడు, పంపిస్తూ ఉన్నాడు. వారు వెళ్ళేటువంటి సమాజము లేక సంఘం ఎలా ఉంటుందో కూడా ముందుగానే తెలియపరుస్తున్నాడు. వారు నా మాట వినటం లేదు, ఇప్పుడు కూడా వింటంలా. వాళ్ళు మామూలు మనుషులు కాదు, తలబిరుసు కలిగినటువంటి వారు. బైబిల్ వాక్యం చెబుతుంది, వాళ్ళు మొండి వాళ్ళు, నా ప్రేమ గుర్తించని వాళ్ళు, నా ప్రేమ తెలియని వాళ్ళు. వాక్యాన్ని విందాం, 4 చదువుదాం. వారు మొండి వారు, నన్ను లెక్క చేయని వారు. యావే ప్రభువుడనైనా నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపిస్తున్నాను. ఇప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు స్టూడెంట్స్కి కొన్ని సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు గుడ్, వెరీ గుడ్, సాటిస్ఫాక్టరీ అని కొన్ని చెప్తారు. అది మన ప్రవర్తనను తెలియపరుస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్ సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్ మనకు టీచర్ గారు ఇస్తే మనం నమ్ముతాం, అందరూ నమ్ముతారు. కానీ దేవుడు ఇస్తున్నాడే సర్టిఫికెట్. ఇక్కడ ఇజ్రాయేలీలను దేవుడు ప్రేమిస్తే తిరిగి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఏమని చెప్తున్నాడు? వాళ్ళు తల బిరుసు కలిగిన వాళ్ళు, 1 సర్టిఫికెట్. 2 మొండి వాళ్ళు. 3 నా మాట వినని వాళ్ళు. 4 ఇంకా వింటల. కనుక సంఘమును సవరించే నిమిత్తం, సంఘానికి సత్యాన్ని బోధించే నిమిత్తం, సంఘానికి కనువిప్పు కలిగే నిమిత్తం ప్రవక్తను దేవుడు అడుగుతున్నాడు, గో, నా తరపున వెళ్ళు, నా సందేశాన్ని వారికి తెలియపరచు. నా హృదయ వాంఛ ఏంటంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు వర్ధిల్లాలి, వాళ్ళు నాతో ఉండాలి, నా ప్రేమ వారికి పొందుకోవాలి, వారు నా పిల్లలు. ఇది దేవుని హృదయం. కానీ దేవుడు ప్రవక్తతో ఏం చెప్తున్నాడు? 5 కూడా చెప్తున్నాడు, ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినరు. వినకున్నను వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, సత్యం చెప్పేవాడున్నాడు, సత్యాన్ని పలికేవాడున్నాడు, నిజము చెప్పేవాడున్నాడు, నిజము కొరకు బ్రతికేవాడున్నాడు, ఒక్కడున్నాడని ప్రజలకు తెలియాలి. ఎంత అద్భుతమైన విషయం దేవుని ఎందు ప్రియులారా.
జ్ఞానస్నానం పొందినప్పుడు మనందరం ప్రవక్తలమేగా. యేసుక్రీస్తులో ఉన్నటువంటి మూడు గుణ లక్షణాలను మనం పొందుకుంటున్నాంగా. ఆయన ప్రవక్తయని, ఆయన గురువని, ఆయన బోధకుడని మనం మూడు మాటలు వింటున్నాం. ఆ మూడింటిని మనం పొందుకుంటున్నాం. మనము క్రీస్తుని పోలి, క్రీస్తులాగా, క్రీస్తుకు రాయభారులంగా, క్రీస్తుకు ప్రతినిధులంగా బ్రతికే వాళ్ళం కదా. దానికోసమే కదా దేవుడు మనల్ని పిలిచాడు. అదే కదా మన సాక్ష్యం. కానీ ఏమని చెప్తున్నాడు అంటే, వాళ్ళు నా మాట వినటం లేదు, ఇంకా వినడం లేదు, కానీ నువ్వు వెళ్ళాలి. నువ్వు ప్రవక్తవి, నిన్నే పంపిస్తున్నా. అక్కడ ఏం చేయాలి? నువ్వు నిజం చెప్పాలి, నా ప్రేమ ప్రకటించాలి, నా హృదయం తెలియపరచాలి. మాటలతో మాత్రమే కాదు, చేతలతో కూడా, నీ ప్రవర్తనలో కూడా నువ్వు చూపించాలి. ఇక్కడ అద్భుతమైనటువంటి మాట ఏంటో చెప్పనా? యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రవక్తతో అంటాడు, భయపడొద్దు నువ్వు అస్సలకి. నువ్వు ఎవ్వరికీ భయపడొద్దు. నువ్వు ఎవరి మధ్యకి వెళ్ళినా వాళ్ళు నిన్ను ఎర్రగా కన్నుల్లో ఎర్ర చేసుకొని చూసినా, నీ మాట వినకున్నా, నిన్ను లెక్క చేయకపోయినా, నీలో భయము అనేది అస్సలు రానివ్వద్దు. ఎందుకని? నేనున్నాగా నీకు తోడుగా, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది, భరోసా. సమాజం నిన్ను ప్రేమిస్తుందా? మనం చెప్పుకోవట్లేదా? నిజాలు చెప్పేవాడికి ఏమంటారు? లోకమంతా విరోధే అంటారు. నిజం చెప్తే విరోధులు ఎక్కువ అవుతారు, శత్రువులు ఎక్కువ అవుతారు. ఇదేం క్రొత్త కాదు, ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఆరో వచనాన్ని చదువుదాం ఇక్కడ, యెహెజ్కేల్ గ్రంథంలో. కానీ నరపుత్రుడా, నీవు వారికి వారి మాటలకును భయపడవద్దు. వారు నిన్ను ఎదిరిస్తారు, నిన్ను నిరాకరిస్తారు, నీకు ముళ్ళ పొదల్లో కూర్చున్నట్లు, తేలులు కరుస్తున్నట్లు అనిపిస్తుంది. అయినను తిరుగుబాటుదారులకును వారి మాటలకును నీవు అస్సలు భయపడవద్దు. దేవునికి స్తోత్రాలు చెబుతాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒకవేళ ఆఫీసులో పనిచేస్తున్నావేమో, నీవు ఒక కాన్వెంట్లో ఉన్నావేమో, నువ్వు ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా ఉన్నావేమో, లేకపోతే ఎక్కడో నువ్వు ఉన్నటువంటి స్థలంలో అక్కడ నిజాయితీ లేదు అని తెలిస్తే, సత్యము లేదు అని తెలిస్తే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయని తెలిస్తే, నువ్వు కూడా వాళ్ళల్లో కలిసిపోతావా? నీవు కూడా వాళ్ళల్లో ఒక్కళ్ళుగా అయిపోతావా? పోనీలే నాకెందుకు అని చెప్పి, అన్యాయం అన్యాయంగానే ఉంటుందలే, నాకెందుకు, నాకేం కాలేదుగా అని మెదలకుండా ఉంటావా? లేక నేను దేవుని చేత పిలవబడిన సాక్షిని, ప్రవక్తను, నేను చెప్పడానికి నా దేవుడు పంపించాడు, నా దేవుడు ఊరుకోడు అనే భావనతో బోధించడం కోసం ప్రయత్నం చేస్తావా? ధర్మం కోసం నిలబడటానికి ప్రయత్నం చేస్తావా? అధర్మాన్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తావా? లేక సర్దుకుపోదాం రండి అంటావా? సర్దుకొని పోతే ఎంతకాలం? సమాజం బాగుపడాలంటే ప్రభు అన్నాడు కదా, నీవు నాకు సాక్షివి అంటున్నాడు. నీవు భూమికి ఉప్పులా ఉండాలి, నువ్వు వెలుగులా ఉండాలి. ఇది కదా దేవుడు పిలుస్తోంది, ఇచ్చినటువంటి బాధ్యత అది కదా. దానిని విస్మరిస్తే మన జీవితంలో దేవునికి దగ్గరగా ఉంటామా? దేవుని సంతోషపెట్టే వారిమిగా ఉంటామా? దేవుని అనుచరులుగా మనం పిలవబడతామా? ఆయన సిలువ మోసుకుని వెళుతున్నటువంటి వీరులుగా మనం ఉంటామా? ప్రార్థనా వీరులమై, సత్యమును బోధించే వారిమై, అధర్మాన్ని ఎదిరించే వారిమై, అన్యాయాన్ని ఖండించే వారిమై, ఒక చక్కని వాతావరణాన్ని కలిగించే వారిమిగా ఉంటామా? రుచికరంగా ఉంటామా? ఆలోచన చెయ్యాలని దేవుడు మనల్ని ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఒక సాధువు తంబుర పట్టుకొని ఊరూరా తిరుగుతున్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడని కాదు, ఆయన బోధించేదేంటో తెలుసా? ప్రేమలో మోసం ఉంది, ప్రేమలో విషం ఉంది, ప్రేమంతా భయంకరమైనది, ప్రేమే చావు, ప్రేమే మనకు మరణం అని పాటలు పాడటం మొదలుపెట్టాడు. క్రైస్తవ యువకుడు ఒకడు ఎదురు చూసి, సాధువు మొత్తాన్ని కూడా దేవుని కోసం త్యాగం చేసి ఊరూరా తిరుగుతున్నటువంటి వాడు ప్రేమలో ఏముందిరా, విషం తప్ప అని పాడుతున్నాడు ఏంటి
అని ఆయన దగ్గరికి వెళ్ళి సాధువు గారు మీకు నమస్కారం దేవుని వాక్యము ఆయన ప్రేమై ఉన్నాడు అని చెబుతుంది దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమ ఎంతో గొప్పది ప్రేమ క్షమిస్తుంది ప్రేమ త్యాగం చేస్తుంది ప్రేమ నిరంతరము ప్రేమిస్తుందని మేము వింటున్నాము మీరేంటండి ప్రేమలో విషం ఉందని పాడుతున్నారు అంటే ఆయన చెప్పాడంట నేను ఒక ప్రభుత్వ ఉద్యోగినయ్యా ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ప్రేమలో పడ్డాను ఈ ఆవిడే నా లోకం అనుకున్నాను ఆవిడ కంటే నాకు ఇంకా మించింది ఎవరూ లేరని అన్ని ఆవిడ కోసమే చేశాను చివరికి నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందయ్యా ఇక నా జీవితం మీద విరక్తి పుట్టిపోయింది ప్రేమలో ఇంత మోసం ఉందా ఇంత విషం ఉందా ఒరే నానా నేను మోసం పోయినట్లు మీరు కూడా మోసపోకండిరా అని ఊరూరు తిరిగి తంబురుతో పాటలు పాడి చెబుతున్నాను రా నానా ప్రేమలో విషం తప్ప ప్రేమలో హాని తప్ప ఇంకేమి లేదురా భయం తప్ప ఏమంటారు బాధ తప్ప అని ఆ చిన్నపిల్లాడైనా నిలబడి దేవుని చెప్పాడు దేవుని మాటలు దేవుడు ఎప్పుడూ ప్రేమేనండి ప్రేమ అంటే ఎప్పుడు కూడా ఆనందమేనండి సంతోషమేనండి అని చెప్పి కాసేపు బోధించిన తర్వాత ఇక ఆయన పాట మాట మార్చేశాడట ప్రేమ ఎంత గొప్పదో అని పాడటం మొదలుపెట్టాడు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డల సాక్ష్యం ఇదే కదా నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమ చూపించగలగాలి నీవు వెళ్ళిన చోట ప్రేమను పంచగలగాలి ఇదే కదా దేవుడు కోరుకుంటుంది యెహెజ్కేలు ప్రవక్తను పంపించాడు దేవుని యందు ప్రియులారా ఈరోజు ఈ మాటలు చెబుతూ మనం విన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ చివరిగా ఆయన అంటున్నాడు ఏడవ వచనంలో మనం విన్నాం వారు విన్నను వినకున్నను నీవు నా పలుకులను వారికి తెలియచేయుము వారు తిరుగుబాటు చేయువారు అలాంటి వారైనా నువ్వు చేయవలసిన పని ఒకటే నీ మంచిని పోగొట్టుకోమాకు నీ ప్రేమను విడిచిపెట్టమాకు నీ క్షమాపణ బుద్ధిని విడిచిపెట్టమాకు మదర్ తెరేసా కూడా ఇదే అన్నారు నువ్వు పరిచర్య చేసేటప్పుడు నీకు హాని కలుగుద్ది నీకు అవమానం కలుగుద్ది ఎవరైతే నీ పరిచర్యను పొందుకున్నారో వాళ్ళే తిరగబడతారు వాళ్ళే నిన్ను విమర్శిస్తారు తిరిగి వాళ్ళు ప్రశ్నిస్తారు మదర్ తెరేసా ఒకటికి 500 రూపాయలు ఇస్తే వాడు వెళ్ళి ఏదో తాగుతున్నాడట ఎవరో వచ్చి అన్నారు ఆ తల్లి నీకు 500 రూపాయలు తినమని మంచిగా ఉండమని అంటే నువ్వు తాగుతున్నావేంట్రా అంటే వాడు ఏమన్నాడు తెలుసా ఆవిడకేమన్నా ఎక్కడ నేను జేబులోంచి తెచ్చింది ఏమనుకున్నావేంటయ్యా మనలాంటి వాళ్ళ కోసం కదా ఇవ్వమని కదా ఎవడో ఎత్తి తీసుకొచ్చి ఇచ్చింది ఆవిడ చేసింది ఏంటి అని అంట విమర్శ చూశారు ఎలా వస్తుందో మంచి చేసినప్పుడు తిరిగి నీకు బాణంలాగా తగులుద్ది కొన్నిసార్లు కానీ వాక్యం చెప్తుంది సత్కార్యములు చేయుటి యందు విసిగిపోరాదు నువ్వెప్పుడు అలసిపోవద్దు మంచినే చేస్తూ ఉండాలి మేలే చేస్తూ ఉండాలి సత్కార్యములే చేస్తూ ఉండాలి నీతి బహుమానాన్ని ఇచ్చే దేవుడు గుర్తిస్తున్నాడని గుర్తించాలి ఆయన నీ ప్రవర్తన గుర్తిస్తాడు నీ హృదయాన్ని గుర్తిస్తాడు నీ ఆలోచన గుర్తిస్తాడు ఆయన నీకు బహుమతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఆయన దగ్గర నుంచి ప్రశంస పొందాలి కానీ మనుషుల దగ్గర ప్రశంస పొందడం కోసం ప్రయత్నం చేయొద్దు భక్తుడైన పౌలు మహర్షి అంటాడు ఇంకెంతకాలము నేను మనుషులను సంతోషపెట్టాలి నేను మనుషులను సంతోషపెట్టడం చేస్తే నా దేవుణ్ణి ఎప్పుడు సంతోషపరుస్తా నేను మనుషుల ఆలోచనల ప్రకారం నడుచుకుంటే వారి ప్రకారమే నేను మలుచుకుని నేను వాళ్ళకిష్టమైన మాటలే నేను చెప్తా ఉంటే నా దేవుని మాటలు ఎప్పుడు చెప్పను నేను సత్యమని ఎప్పుడు ప్రకటించను రక్షణ సందేశాన్ని ఎప్పుడు మోసుకొని వెళ్ళను కనుక ఎవరేమనుకున్నారు అన్నది నాకు అవసరం లేదు నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు ఒక్కటే నా ప్రశ్న నా ఆత్మ విమర్శ నా తండ్రి నా పట్ల సంతోషంగా ఉంటే చాలు ఆయన బోధించమన్నది నేను బలంగా బోధించగలిగితే చాలు ఆయనే నా జీవము ఆయనే నా మరణము చస్తే ఆయన కోసం బ్రతికితే ఆయన కోసం ఎంత చక్కగా పౌలు మహర్షి ఈ మాటలు చెప్పుకున్నాడు యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా అసిసి ఫర్ ఫ్రాన్సిస్ గారు ఆ రోజుల్లో క్రైస్తవులకి మహమ్మదీయులకు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధం జరుగుతున్నటువంటి 13వ శతాబ్దంలో క్రైస్తవులు మహమ్మదీయుల మీద ఉద్ధృతంగా పోరాడుతున్నారు వాళ్ళని చంపేస్తున్నారు పగదీర్చుకోవాలని పరుగులు ఎడతా ఉన్నారు
ఆ సమయములో అసీసి ఫర్ ఫ్రాన్సిస్ గారు శాంతిని కోరుకునేవాడు, సమాధానాన్ని కోరుకునేవాడు, దేవుని హృదయం ఎరిగినటువంటి వాడు. అక్కడ యుద్ధం చేయడానికి పరిగెడుతున్నటువంటి క్రైస్తవులకు చెప్పినటువంటి మాట, కత్తితో వెళ్ళేవాడు కత్తితో చస్తాడు. ఇది దేవునికి ఇష్టం లేదు. క్రైస్తవులమైన మనం ప్రేమతో జయించాలి, శాంతిని పంచేవారిమై ఉండాలి, సమాధానాన్ని కోరుకునే వాళ్ళమై ఉండాలి. కత్తులు పట్టుకొని ఎంతమంది నరుగుతారు, రక్తం ఎల్లుగులై పారిపోతోంది, అది దేవుడు మెచ్చడు నచ్చడు అని చెప్పడం ప్రారంభించారు. ఆయన చెప్పిన మాటలో తప్పేం లేదుగా, ఆయన చెప్పింది వాక్యమేగా. కానీ ప్రజలు అతనిని అసహించుకోవటం ప్రారంభించారు, అవమానించటం ప్రారంభించారు. సైనికులు ఆయన మీద గుర్రుగా చూశారు, ఏం మాట్లాడుతున్నావయ్యా ఈ టైంలో, వాళ్ళు కొడుతూ ఉంటే మేము మెదలకుండా ఉండమా, మేము కూడా యుద్ధం చేయాలి అని చెప్పారు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, న్యాయం కోసం పోరాటం తప్పు కాదు, ధర్మం కోసం నిలబడటం తప్పు కాదు, అది దేవుడు కోరుకుంటాడు. కానీ రక్తము చిందించడం అనేది అవసరమా, వేరే వాడిని చంపడం అనేది అవసరమా? ప్రభు అంటాడు, వాడిని కూడా నువ్వు గెలవాలిగా, నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించగలగాలిగా. ఇదే అసీసి ఫర్ ఫ్రాన్సిస్ వారు బోధించారు. నచ్చలా చాలామందికి, మెచ్చలా ఆయన మాటలు, ఆయన కోపంగా చూశారు, నిందించారు, అవమానించారు. క్రీస్తు పోలిక అంటారు అసీసి ఫర్ ఫ్రాన్సిస్ గారిని. అందువల్ల ఆయన ఏం చేశాడో తెలుసా, దెబ్బలు తిని లేకపోతే రక్తాలు కారుతూ ఉన్నటువంటి శత్రు శిబిరంలోనికి వెళ్ళాడు. ఆ శిబిరంలోనికి వెళ్ళి సుల్తాను దగ్గర పలకరించి వారితో సంధి చేసి సమాధానాన్ని పంచడం కోసం ప్రయత్నం చేశాడు. ఈయన ప్రయత్నాన్ని వేరే వాళ్ళు మెచ్చల, సొంత వాళ్ళే మెచ్చల, వాళ్ళ బంధువులే మెచ్చల, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళే మెచ్చల. సువిశేష వాక్యముల ఈరోజు యేసుక్రీస్తు అద్భుతముల మీద అద్భుతాలు చేస్తూ ఉంటే ఏమన్నారు ప్రజలు, వాళ్ళ ఊరు వాళ్ళు, వాళ్ళ బంధువు అనుకుందాం, లేక వారికి దగ్గరగా ఉన్నవాళ్ళు అనుకుందాం, ఏనేంటి ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఏంటి ఇంతగా బోధిస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి, ఎక్కడి నుంచి వచ్చి ఈ తెలివి అని ప్రశ్నిస్తూ, ఆఫ్టర్ ఆల్ అయినా ఆ మరిమ కొడుకు కాదా, వడ్రంగా ఆయన కాదా, వాళ్ళ అక్కలు తెలియదా, వాళ్ళు చేయలేదా, మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి ప్రశ్నించటం ప్రారంభించారు. బైబిల్ వాక్యం చెప్తుంది తృణీకరించారు అని. అందువల్ల యేసుక్రీస్తు అక్కడ కొన్ని అద్భుతాలు మాత్రమే చేయగలిగారు, కొంతమందికి మాత్రమే, కొలది మందికి మాత్రమే స్వస్థతనివ్వగలిగారు. బైబిల్ వాక్యం చెప్తుంది వాళ్ళు నమ్మటం లేదు కనుక, విశ్వసించటం లేదు కనుక, లోన తర్కించుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కనుక, ఆయన అక్కడ ఇంక ఏ అద్భుతము చేయకుండెను అని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు. శిరస్సు వంచి, విధేయించి, గౌరవించి, సాత్వికతతో ఆయన మనకు ఆహ్వానిస్తే ఎన్నెన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాము. మనము వినేవారిమై ఉండాలి, దేవుని వైపు చూసేవారిమై ఉండాలి, దేవుని మీద ఆనుకునేవారిమై ఉండాలి. సత్యం దేవుడై ఉన్నాడు, ఆ సత్యానికి నిలబడేవారిమై మనం ఉండాలని దేవుని వాక్యం ఈరోజు నేర్పిస్తోంది. మనం కూడా తొంబర పట్టుకొని పాటలు పాడే వాళ్ళం కావాలి. ఏమని, దేవుడు ప్రేమయి ఉన్నాడు, దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు, దేవుడు మనలను నడిపించేవాడై ఉన్నాడు, ఆయన లేకపోతే మనం ఏం చేయలేము. ఇది సాక్ష్యంగా మనము కీర్తించాలి, దేవుని స్తుతించాలి, సాక్ష్యంగా మన జీవితాలు గడుపుకోవాలి. మహాదేవుడు మనలను దీవించి తన కృపావరములను మన మీద కృమరించి ఆయనకు చెందిన వారిమై జీవించట కొరకై ఒక ప్రవక్తగా మనం జీవించాలని దేవుని శక్తిని అర్థించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించుదురు గాక. ఆమేన్. ఆ
సహోదరి సహోదరులారా, నేను మీరు సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సమ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ఆమేన్. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షించుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుటయుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత స్తోత్రములు మా ప్రభువైన యేసు స్వామి ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలుకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమనవి మా నాథుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనని భోజననంతరము పాత్రమునందుకుని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా,
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ సత్య తిరుసభను జ్ఞాపకం చేసుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నేడు ఈ పూజా బలిలో పాల్గొంటూ ప్రార్థిస్తున్న నీ బిడ్డలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరచమని ప్రార్థించున్నాము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారినందరినీ స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోండి. మా అందరికి దయచూపండి. దేవుని కన్న తల్లియగు మరియమాతతోనూ, సాకుడు తండ్రి యోసేపు గారితోనూ, సకల పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కలిసి నిలుచుండి ఆకాశం వైపు చేతులెత్తి యేసయ్య తన పెదవులతో నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో, ఏకాగ్రతతో ప్రార్థించుదాము. ఈ ప్రార్థనలో మన కొరకై, మన విచారణ కొరకై, మన సంఘము కొరకై, వ్యక్తిగత యొక్క కోరికల నిమిత్తమై ప్రార్థించుదాము. అన్నింటికీ మించి ఈరోజు ప్రవక్తలు అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సమాజాన్ని బాగు చేసే నిమిత్తం, వెలుగు నింపే నిమిత్తం, రుచిని నింపే నిమిత్తం దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తల బిరుసుతనం వదిలిపెట్టి, మొండితనాన్ని వదిలిపెట్టి దేవునిలో జీవించే వారిమై, ఆయన ప్రేమను ప్రకటించే వారిమై ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. రెండు చేతులు పైకెత్తి నిండు విశ్వాసంతో మన విచారణలో జరుగుతున్నటువంటి ప్రతి పనిలో కూడా దేవుని శక్తి కలిగిన హస్తము తోడుగా ఉండి కార్యాలను ముగించి మహిమా ఘనత ప్రభావాలు దేవుడే పొందుకోవాలని అందరం కలిసి ఏకకంఠంతో పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, మా నాటికి కావలసిన మా యొత్తాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ అనుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మీకిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, చివరిలో గమనించవలసిందిగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. శుభవార్త, సంతోషకరమైన వార్త, వచ్చే ఆదివారం 6:30 గంటలకి మన విచారణలో దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. దయచేసి రావడానికి మీరు ప్రయత్నం చేయండి, పూజా బలిలో పాల్గొనండి. వచ్చేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించి శానిటైజర్స్ వినియోగించుకొని, బయటే మనం కూర్చుంటున్నాము కనుక డిస్టెన్స్ పాటిస్తూ ఈ ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలను పొందటానికి, ఆయన దర్శన భాగ్యాన్ని పొందటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వచ్చేవారం 6:30కి మనం దేవుని సన్నిధిలో కలుసుకుందాం. దేవుని కలిసి ఆరాధించుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.